ఈరోజు ఎలక్షన్ కమిషన్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ వర్గాలను రాజ్యాధికారంలో వాటా భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాం. అంతేకాదు, గతం లోపల కూడా అనేక సందర్భాల్లో మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయత్ రాజ్ ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, చైర్మన్లలో, ప్రతి ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీల్లో, ప్రతి సందర్భంలో కూడా వెనుకబడిన తరగతులకు సాధికారత కల్పిస్తూ రాజ్యాధికారంలో ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు, బడ్జెట్లో వాటా కల్పిస్తున్నాడు. అధికారంలో, సంపదలో, ప్రతి విద్యలో, ఉద్యోగాలలో, అన్ని రంగాల లోపల కూడా బీసీలకు సముచితమైన, అంటే ఎక్స్పెక్టెడ్ జనాభా ప్రకారం వాటా కల్పించి ప్రోత్సహిస్తున్నాడు. అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆయన కృతజ్ఞత. ప్రాక్టికల్గా మాటలు చెప్తలేదు, మేము బీసీలకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పడం లేదు. కల్పించి ఆచరణలో అమలులో చూపించి ప్రాక్టికల్గా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేద కులాలందరూ ఉచితంగా చదువుకుంటున్నారు. అది పర్మనెంట్ శాశ్వత సమగ్రమైనటువంటి అభివృద్ధికి దోహదపడేటటువంటి చర్య. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, పూర్తి ఫీజు రియంబర్స్మెంటు, ఇది అద్భుతమైనటువంటి పథకం. ఇది ఈ పథకం ద్వారా గుడిసెలు పుట్టిన ఓ కార్మికుడి పిల్లలు, ఒక రైతు కూలి పిల్లలు, అత్యంత పేద కులాల వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు, వృత్తి విద్యలో ఇంజనీరింగ్, మెడిసిన్ వరకు కూడా ఉచితంగా చదువుకొని శాశ్వతంగా కుటుంబాలకు అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. సమాజంలో ఆ కుల గౌరవం పెరుగుతుంది. ఆ కులాల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యం, మానవ వనరులు ఈ సమాజ ప్రగతికి, మానవ వికాసానికి ఉపయోగపడే రీతిలో, మానవ వనరులన్నింటినీ కూడా సద్వినియోగం చేసే రీతిలో ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటుండు. ఇది పెద్ద విజన్. అంతేకాదు, ప్రతి ఒక్కరు కుల బ్యాక్బోన్ క్లాసును ఆయన గొప్పగా వర్ణించారు. బ్యాక్బోన్ ఆఫ్ ది సొసైటీ, బ్యాక్బోన్ ఆఫ్ ది క్లాసెస్, బ్యాక్బోన్ క్లాసెస్ అంటే సమాజంలో వీళ్ళు తమ శ్రమ ద్వారా, తమ వృత్తి నైపుణ్యం ద్వారా, శారీరక మానసిక నైపుణ్యం ద్వారా సమాజ సంపద సృష్టిస్తూ వచ్చినటువంటి కులాలను సమాజంలో గౌరవించాలనేటువంటి సదుద్దేశంతో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అంటే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు అంటే శాశ్వత తాత్కాలిక అభివృద్ధి, శాశ్వత అభివృద్ధి, ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ కులాల గౌరవము, కులాలకు అధికారంలో వాటా కల్పించేటటువంటి శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో, విజనరీతోటి ఆయన చేస్తున్నటువంటి చర్యలు, ఆయన తీసుకుంటున్నటువంటి స్టెప్స్ బీసీ కులాల యొక్క శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది. అంతేకాకుండా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2-3 సంవత్సరాల క్రితం విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టారు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి అంశం. కాబట్టి ఒక్కొక్క స్టెప్ ఆయన తీసుకున్నటువంటిది పేద కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు అన్ని రంగాల్లో వాటా కల్పించేటట్టుగా, బడ్జెట్లో వాటా, సంపదల వాటా, అధికారంలో వాటా, అదేవిధంగా విద్యలో వాటా, అన్ని రంగాల్లో కూడా వారికి వారి జనాభా ప్రకారం వాటా కల్పించి చర్యలు తీసుకుంటున్నందుకు మాకు అవకాశం, పేద కులాలకు పార్లమెంట్లో గొంతెత్తి వాళ్ళ తరపున మాట్లాడే అవకాశాన్ని, పేద కులాల సమస్యలను పార్లమెంట్లో మాట్లాడేటటువంటి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.